నిన్న కాళేశ్వరంపై త్వరలో జ్యుడిషియల్ కమిషన్, నీటిపారుదల శాఖ, ఈఎస్సీలకు సీఎం రేవంత్ సృష్టికరణ అంటూ మరొక వార్త మనం చూస్తున్నాం. ఇక వారికే చెప్పుకోండి అంటూ ఒక వార్త వచ్చింది. మేడిగడ్డ కుంగుబాటు, అన్నారం భూంగలపై సమగ్ర నివేదిక ఇవ్వండి, మరమ్మతులపై యూటర్న్ నేపథ్యంలో ఎల్ఎన్టీపై చర్యలు చేపట్టండి, కొత్త సర్కార్ హయాంలో కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల ఖర్చు వివరాలు ఇవ్వాలని ఆదేశం, 20న తిరిగి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై కీలక ప్రకటనకు ఛాన్స్, నీటిపారుదల శాఖ మంత్రి ఈఎస్సీలతో సీఎం సమీక్ష, గ్రేటర్ హైదరాబాద్కు తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని యోచన ఇక సూచన. ఇది ముఖ్యంగా ఇక మేడిగడ్డ కుంగుబాటు, అన్నారం భూంగలపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ నిన్న అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అలాగే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వారిని కోరడం జరిగింది. ఇక దానిపై పూర్తిగా ఇక మరమ్మతులపై యూటర్న్పై ఎల్ఎన్టీపై కూడా చర్యలు చేపట్టాలన్నట్టుగా ముఖ్యంగా ఎల్ఎన్టీ సంస్థపై పూర్తిగా అంటే మరమ్మతులు చేస్తామని ముందు చెప్పి ఆ తర్వాత వాళ్ళు యూటర్న్ తీసుకోవడంతో వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలన్నట్టుగా నిన్న అధికారులను రేవంత్ రెడ్డి అలాగే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించినట్టుగా మనకి తెలియవస్తుంది. అలాగే కొత్త సర్కార్ హయాంలో కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల ఖర్చు వివరాలు ఇవ్వాలన్నట్టుగా కూడా వారు ఆదేశించినట్టుగా మనకి తెలియవస్తుంది. అలాగే ముఖ్యంగా ఈ నెల మళ్ళీ తిరిగి అంటే 20వ తారీఖున మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో పూర్తిగా ఈ నీటిపారుదల శాఖ సంబంధించిన పూర్తి వివరాలు వారిపై ఉంచుకొని చర్చకు అంటే ప్రతిపక్షానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ వారిపై వారిని ఈ ప్రశ్నలతో ముంచి లేవనెత్తాలన్నట్టుగా వారు అధికార పక్షం వారు భావిస్తున్నట్టుగా మనకి తెలియవస్తుంది. అలాగే గ్రేటర్ హైదరాబాద్కు అలాగే ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఇటు సాగర్లో కానీ ఇటు శ్రీశైలం కానీ నీటి మట్టం పూర్తిగా అడుగంటిపోవడం జరిగింది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా అంటే సరే సాగర్ ఆయకట్టు ప్రాంతాలకి వేసవిలో క్రాఫ్ హాలిడేగా ప్రకటించారు ఆల్రెడీ. అది ఈ వేసవి కాలం సాగర్ ఆయకట్టు ప్రాంతాల్లో రైతులకి క్రాఫ్ హాలిడే ప్రకటించడం జరిగింది. కానీ హైదరాబాద్ ప్రాంతంలో తాగునీరుకి సంబంధించి మాత్రం ఎటువంటి ఇబ్బందులు రాకుండా తాగునీరు మీరు పూర్తిగా ఇచ్చే విధంగా తాగునీరుకి సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని నిన్న నీటిపారుదల శాఖ అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. ఇక ఇది ముఖ్యంగా నిన్న ఆదివారం అర్ధరాత్రి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి హైదరాబాద్లో తన నివాసంలో ఆ శాఖ అధికారులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి అంటూ మనం ఒక వార్త చూస్తున్నాం. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై త్వరలో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని, ప్రాజెక్టు నిర్మించిన అధికారులు ఇంజనీర్లు ఏం చెప్తారో కమిషన్కే చెప్పుకోవాలని ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం, అన్నార బ్యారేజ్ బొంగులు పడిన ఘటనలకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ శాఖ ఈఎస్సిసి మురళీధర, కొత్తగూడెం ఈఎస్సీ నల్ల వెంకటేశ్వర్లు ఇలా నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి నిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.